మిరియాలగూడ నియోజకవర్గం మిరియాలగూడ మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామంలో మిరియాలగూడ మండలానికి చెందిన దొండవారిగూడెం, జైత్యా తండ, తడకమళ్ళ, తక్కెళ్లపహాడ్, తక్కెళ్లపహాడ్ తండ, ఊట్లపల్లి, కాల్వపల్లి, కాల్వపల్లి తండ, యాద్గార్పల్లి గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పండుగలా జరిగింది. నల్లగొండ జిల్లా జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఇక్కడి పథకాలు ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచాయని అన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన మన ఎమ్మెల్యే శ్రీ నల్లమోతు భాస్కర్రావు గారు మాట్లాడుతూ, మిరియాలగూడ నియోజకవర్గ ప్రజలంతా తనకు కుటుంబంతో సమానమని, వారి సంక్షేమాభివృద్ధి తనకు ధ్యేయమని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం కోసం మిరియాలగూడలో మరో 100 పడకల ఆసుపత్రి మంజూరైందని పేర్కొన్నారు. గ్రామాల్లో జరుగుతోన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వివరించి బీఆర్ఎస్ విజయానికి బాటలు వేయాలని పార్టీ శ్రేణులకు వివరించారు. ఆత్మీయ సమ్మేళనంలో అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి గారు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు చింతిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మిరియాలగూడ మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మరియు నియోజకవర్గ యువ నాయకులు నల్లమోతు సిద్ధార్థ గారు పాల్గొని ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు. ఉరుమై మిరియాలగూడ గడ్డ మీద ఎగరేద్దాము రచండా.